నమస్తే, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజకీయాలన్నీ కూడా జగన్ చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండియా కూటమిలోకి జగన్ను రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ నెల 24న జంతర్ మంతర్లో జగన్ నిర్వహించినటువంటి ధర్నాకు వెళ్ళకపోయినప్పటికీ కూడా ఆ పార్టీ అంటే ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, అదేవిధంగా ఎన్సిపి, అదేవిధంగా శివసేన ఉద్ధవ్ థాక్రే, అన్నాడిఎంకే, డిఎంకే, అదేవిధంగా వికేసి, తృణమూల్ కాంగ్రెస్, ఆ లాంటి పార్టీలు కూడా అన్నీ కూడా హాజరై కూడా ధర్నాకు సంఘీభావం తెలిపాయి. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రాజ్యసభలో అతి క్రూషియల్గా మారినటువంటి వైసీపీని ఇండియా కూటమిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి సోనియా గాంధీతో పాటు అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కూడా హాజరు కాబోతున్నారు. వీరి ముగ్గురి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభకు చెందినటువంటి కాంగ్రెస్ ఎంపీలంతా కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ సమావేశంలో జగన్ ఇండియా కూటమిలోకి ఎంట్రీపై కూడా సమాలోచనలు జరపనున్నారు. ఈ అంటే ఈ పార్టీ అంటే పార్లమెంటరీ సమావేశం ముగిసిన తర్వాత సోనియా గాంధీ నుంచి జగన్కు ఆహ్వానం అందేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఢిల్లీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. జగన్ కూడా ఏదో ఒక జాతీయ స్థాయి కూటమిలో ఖచ్చితంగా చేరాల్సిన అంటే చేరాల్సినటువంటి అవసరం కూడా ఆయన పార్టీకి కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్ ప్రస్తుతం అటు ఎన్డీఏ కూటమిలో లేరు, ఇటు ఇండియా కూటమిలో లేరు కాబట్టి ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర చంద్రబాబు పోషిస్తున్నారు. సో ఈ వచ్చేటువంటి 5 సంవత్సరాలు కనుక ఏపీ రాజకీయాల్లో జగన్ అంటే పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్న పార్టీ కార్యకర్తలు, పార్టీ క్యాడర్ను, పార్టీ నేతలను కాపాడుకోవాలన్న ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీ మద్దతు అనివార్యం కాక తప్పదు. సో ఇందులో భాగంగానే ఆయన ఇటీవల బెంగళూరులో కూడా పార్టీ నేతలతో చర్చించారు, ఇండియా కూటమిలోకి వెళ్ళేటువంటి అంశంపైన కూడా చర్చించారు. సో అటువైపు కాంగ్రెస్ వైపు నుంచి కూడా సానుకూల స్పందన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమిలోకి వెళ్ళేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని జగన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నటువంటి మాట. అయితే ఇప్పటికిప్పుడు ఆ డిసిషన్ తీసుకోకపోయినా ఈ నవంబర్, అదేవిధంగా డిసెంబర్, జనవరిలో హర్యానాతో పాటు మహారాష్ట్రతో పాటు మరొక 2 రాష్ట్రాలు, మొత్తం 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి జగన్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు డెవలప్మెంట్ కనుక చూసుకుంటే పార్లమెంటు సెంట్రల్లో జరుగుతున్నటువంటి సమావేశంలో ఖచ్చితంగా సోనియా గాంధీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన పార్టీ ఎంపీల ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరి వరకు ఆయన తుదిశ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీని వీడలేదు, కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే వైఎస్ఆర్ లక్ష్యం అని కూడా గతంలో ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో జగన్ కూడా 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంపీగా పోటీ చేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్పై నేరుగా కాంగ్రెస్ పార్టీయే టీడీపీతో కలిసి కేసులు పెట్టించి 16 నెలల పాటు జైల్లో పెట్టించారు అని కూడా జగన్ వాదిస్తున్నారు. అందులో కొంత నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఎర్రంనాయుడు టీడీపీకి చెందినటువంటి నేత, అదేవిధంగా శంకర్రావు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత, ఈ ఇద్దరు నేతలు హైకోర్టుకు జగన్పై కూడా అంటే అక్రమ ఆస్తుల విషయంలో కలిగి ఉన్నాడు జగన్ అని చెప్పి కూడా అక్కడ పిటిషన్లు వేసినటువంటి సందర్భాలు. సో వీళ్ళిద్దరు కలిసి కూడబలుక్కొని జగన్ను జైలుకు పంపారనేది కూడా వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట. అయితే ప్రస్తుతం మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఇండియా కూటమిలోకి వెళ్ళేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఎన్డీఏలో కీలక పాత్ర చంద్రబాబు పోషిస్తున్నారు కాబట్టి ఎన్డీఏలోకి ఎలాగూ జగన్ వెళ్ళేటువంటి అవకాశం లేదు. రాజ్యసభలో జగన్ సంఖ్యాబలం, పార్టీకి చెందిన సంఖ్యాబలం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఆ సంఖ్యాబలం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి బిల్లుల విషయంలో మద్దతు ఖచ్చితంగా అనివార్యం కాక తప్పదు. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంటే వెళ్ళాలా వద్దా అన్న అంశంపై కూడా జగన్ సమాలోచనలు జరుపుతున్నారు, పార్టీ నేతలతో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆయన ఒక నిర్ణయానికి రాకపోయినా, ఒక డిసిషన్ తీసుకోకపోయినా విస్తృతంగా పార్టీ నేతలతో చర్చించి ముందుకెళ్లాలన్నది కూడా ఆయన అభిప్రాయంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు పార్లమెంటరీ మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కూటమి పార్టీలన్నీ కూడా జగన్ను
ఇండియా కూటమిలో ఖచ్చితంగా తీసుకురావాల్సిందని కూడా పట్టుబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా సోనియా గాంధీ నుంచి నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కనుక జగన్ను ఒప్పించలేకపోతే, అంటే డికే శివకుమార్ లాంటి నేతలు కావచ్చు, ఇతరత్ర దిగ్విజయ్ సింగ్, అదేవిధంగా గులాం నబీ ఆజాద్ లాంటి నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్కు టచ్లో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా జగన్ ఒప్పించలేకపోతే ఆ బాధ్యతను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్కు అప్పగించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అఖిలేష్ యాదవ్, అదేవిధంగా స్టాలిన్ జగన్కు అత్యంత సన్నిహితులుగా పేరుంది. గతంలో రాష్ట్ర విభజనకు ముందు కూడా జగన్ అన్ని పార్టీల మద్దతు సమైక్యాంధ్ర కోసం కోరినప్పుడు ఆయన అన్ని రాష్ట్రాల దగ్గర తిరిగారు. అప్పుడు అఖిలేష్ యాదవ్ వద్దకు కూడా వెళ్ళారు, ఆయన చాలా సానుకూలంగా రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా జగన్ ప్రమాణ స్వీకారానికి 2019లో స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అప్పుడు స్టాలిన్ స్వయంగా హాజరయ్యారు. అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం ఇటు కేసీఆర్, అదేవిధంగా స్టాలిన్ మాత్రమే హాజరైనటువంటి పరిస్థితి. స్టాలిన్కు జగన్కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో స్టాలిన్ను, అదేవిధంగా అఖిలేష్ యాదవ్ను ముందు పెట్టి జగన్ను ఒప్పించాలి, జగన్ను ఇండియా కూటమిలోకి తీసుకురావాలన్నది కూడా కాంగ్రెస్ నేతల భావనగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు రాజ్యసభ, లోక్సభ పార్టీ ఎంపీలతో జరిగేటువంటి సమావేశంలో సోనియా గాంధీ పార్టీ ఎంపీల అభిప్రాయం కూడా తీసుకోనుంది. తీసుకున్న తర్వాత జగన్ సోనియా గాంధీ నుంచే నేరుగా జగన్కు ఆహ్వానం వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకవేళ జగన్ ఇండియా కూటమి కనుక వెళ్లాల్సి వస్తే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల రాజకీయ భవితవ్యం అంటే డైలమాలో పడినట్లే అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇండియా కూటమిలోకి జగన్ కనుక వెళ్లాల్సి వస్తే వైఎస్ షర్మిలను తప్పిస్తే తప్ప ఇండియా కూటమిలోకి జగన్ వెళ్ళేటువంటి అవకాశాలు లేవన్న చర్చ కూడా నడుస్తుంది. రాజకీయ విశ్లేషకులు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు ఇదే చెప్తున్నారు. ఒకవేళ ఇండియా కూటమిలోకి వెళ్లాల్సి వస్తే షర్మిలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ నుంచి తప్పించాలి, కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా ఉండాల్సి ఉంటుందని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల ఎటువంటి పొలిటికల్ స్టెప్ తీసుకుంటుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జగన్ ఎప్పుడైతే ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేశారో, ఆ తర్వాత వైఎస్ షర్మిల అడుగులు కనుక చూస్తే, ఆమె ప్రెస్ మీట్లు కావచ్చు, ఆమె పెడుతున్నట్టు ట్వీట్లు కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ జగన్ టార్గెట్గానే ఉన్నాయి. సో ఎలక్షన్స్కి ముందంటే ఆమె పార్టీ చీఫ్గా ఉన్నారు, ఎన్నికల ప్రచారంలో జగన్ టార్గెట్ చేశారు, అదొక విషయం. కానీ ఇప్పుడు మాదు ఎన్నికల ఓడిపోయిన తర్వాత, అంటే జగన్ ఓడిపోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కూడా అధికార పక్షాన్ని వదిలేసి అంటే జగన్ టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ నెల 24 ధర్నా తర్వాత ఆ టార్గెట్ మరింత ఎక్కువైందని చెప్పుకోవచ్చు. పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు రాజీనామా చేయమని ఆమె పట్టుబడుతున్నటువంటి సందర్భం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా షర్మిలను పక్కకు తప్పించేటువంటి ఆలోచన కనుక కాంగ్రెస్ పార్టీ చేస్తేనే తాము ఇండియా కూటమికి వచ్చేటువంటి అవకాశాలను పరిశీలిస్తామని కూడా జగన్ అండ్ కో చెప్తున్నటువంటి మాట. సో మొత్తం మీద కనుక చూసుకుంటే ఇప్పుడు షర్మిల పొలిటికల్ ఫ్యూచర్ అంటే ఎటువైపు మలుతుందో అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలేనటువంటి పరిస్థితి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్లాల్సి వస్తే ఇక ఆమె ముందున్నటువంటి ఆప్షన్స్ జనసేన, ఐదర్ టీడీపీ, బీజేపీ, ఈ మూడు పార్టీలు ఉన్నాయి. బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా లేవని కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. సో టీడీపీ కానీ జనసేనలో కానీ షర్మిల వెళ్ళేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆమె దగ్గర సన్నిహితులు మనకు చెబుతున్నటువంటి మాట. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం జగన్ చుట్టే ఈ నెల అంటే 24న చేసిన ధర్నా తర్వాత రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నాయి. దేశ రాజకీయాలు కావచ్చు, ఏపీ రాజకీయాలు కావచ్చు, పూర్తిగా ఆయన చుట్టే తిరుగుతున్నాయి. ఇండియా కూటమిలోకి జగన్ ఎప్పుడు వెళ్తారన్నది కూడా ఈరోజు పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం ముగిసిన తర్వాత సోనియా గాంధీ నుంచి జగన్కు ఆహ్వానం అందుతుంది అనేది కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. సో ఆ తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.